విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి ఈ సందర్భాలన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఒక మనిషి మరణించబోయే ముందు అతనికి ఇక నేను వెళ్ళిపోబోతున్నాను అన్న విషయాలు అర్థమైపోతాయి సైకాలజిస్టుల అభిప్రాయం ఏంటంటే ఒక వ్యక్తి మరణ పడక మీద లేదా మరణ సయ్య మీద ఉన్నప్పుడు తన సినిమా తాను చూసుకుంటాడు తన జీవితం అనే సినిమా తాను చూసుకుంటాడు తన జీవితం అనే సినిమా తాను చూసుకున్నప్పుడట నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది యొక్క ఆలోచనలు ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాయంటే లోక సంబంధంగా బ్రతుకుతున్న వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నన్ను నేను ఎక్కడో మిస్ అయిపోయాను అనుకుంటున్నారు ఎవరిని మిస్ అయిపోయారు నన్ను నేను మిస్ అయిపోయాను ఇంతకీ నేను బ్రతికింది నా కోసం కాదు డె ఏళ్ళు బ్రతికాను కానీ నా కోసం బ్రతకలా అరవై ఏళ్ళు బ్రతికాను కానీ నా కోసం బ్రతకలా వందేళ్ళు బ్రతికాను కానీ నా కోసం బ్రతకలా ఎప్పుడు కూడా నేను ఏ విధమైన బ్రతుకు బ్రతికానంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇప్పుడు కూడా చూడండి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎప్పుడు మన మనసు అంతా దేని మీద ఉంటుందంటే బట్టలు వేసుకున్నా కూడా అద్దంలో చూసుకున్నప్పుడు కూడా ఎవరికి నచ్చాలని వేసుకుంటున్నాం మనం చెప్పండి ఈ సైకాలజీ మీకు ఉందా లేదా చెప్పండి ఉంటే మీరు తేడా మీకు మీరు పరీక్షించుకోండి ఆ మెంటాలిటీ మీకుంటే మీరు మీకోసం బతికే జాబితాలో ఉండరని అర్థం మనకు నచ్చింది అనుకోండి నా చొక్కా నాకు బాగుంది నా ప్యాంట్ నాకు బాగుంది కానీ మనం ఏమనుకుంటామంటే ఇతరులు చూసి దాన్ని బాగుంది అనాలి వంద మంది బాగుందంటే సాటిస్ఫై అవుతాం ఒకళ్ళు ఇద్దరు బాగాలేదనుకుంటే మళ్ళీ ఆలోచనలో పడతాం అర్థమైందా సో ఇలా మనం చొక్కా దగ్గర నుంచి బ్రతుకు దగ్గర నుంచి జీవితం దగ్గర నుంచి చివరికి పెళ్లి చేసుకునేప్పుడు ఒక వ్యక్తి ఫోటో పట్టుకుని ఊరంతా తిరిగి అమ్మాయిలను చూశాను ఊరంతా తిరిగి అబ్బాయిని చూశాను ఇదిగో నాకు సంబంధం వచ్చింది ఎలా ఉన్నాడు బాగున్నాడు అమ్మయ్య దరిద్రంగా ఉన్నాడు అవునా ఇంతకంటే గొప్పడు ఎక్కడ దొరకలే నీకు నీకంటికి చెంపాంజీకి తక్కువ క్రాస్ బ్రీడింగ్లా ఉన్నాడు ఇడు చాలా అసహ్యంగా ఉన్నాడు ఎక్కడ అనే అనేసరికి ఆలోచనలు పడిపోద్ది అమ్మాయి అప్పటి వరకు బాగున్నాడు అనుకుంది పొటోపాటు తిరిగింది అప్పుడు ఆలోచనలు పడిపోయి అప్పుడు ఆ దృష్టికోణంలో చూస్తే నిజంగానే చెంపాంజీలా కనబడవచ్చు మరి ఏం చేయలేం ఇంకా సో ఇలా అయితే ఇంకా మనం జీవించడం దేనికి అనే ప్రశ్న తలెత్తుతుంది నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు కొంతమంది ఉంటారు చూడండి అదే అలా ఉందేటి కటింగ్ అలా ఉందేటండి అలా వేసేసాడు నిజంగానే బాగోలేదా నిజంగా మేసం కొంచెం కిందకి దిగిపోయింది నిజంగా దిగిపోయిందా మరి ఏం చేద్దాం ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకెళ్దాం షాప్కి వెళ్దాం మళ్ళీ ఏమేమో ఇలా చేసేవాటో ఏదో చెయ్యి మళ్ళీ చేయి మళ్ళీ చేయి ఆ ఫేస్ ఏంటి అలా అయిపోయింది మొహం ఏంటి ఎలా అయిపోయింది బట్టలు ఏంటి అలా ఉన్నాయి బండి ఏంటి ఎలా ఉంది కార్ ఏంటి ఎలా ఉంది ఈ రంగు కార్ ఎందుకు కొన్నావు ఎర్రద కొనలేకపోయావా పోయావా ఎర్రదెందుకు కొన్నావు నల్లదగొనలా పోయావా సో ఇలా మన జీవితంలో ఇంక మనం బతికిన బతుకంతా ఒక్కసారి తరచి చూసుకుంటే మన సంపాదనలో మనకు ఆనందం లేదు మన బట్టల్లో మనకు ఆనందం లేదు మన తిండిలో కూడా మనకు ఆనందం లేదు మన బ్రతుకులో మనకు ఆనందం లేదు ఇంకేమీ లేదు మన బ్రతుకంతా ఎందుకో బ్రతుకుతున్నాం ఎవరి కోసమో బ్రతుకుతున్నాం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని బ్రతుకుతున్నాం అంతే చివరికి జీవితం అలా అయిపోయింది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ముఖ్యంగా మన పల్లె అయితే ఇది దారుణం ఈ జాట్యం పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో సిటీస్లో అయితే పెద్ద పట్టించుకోరు ఎందుకంటే ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఎవరికి తెలియదు విచిత్రం ఏంటంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో ఆ పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో ఇక్కడ ఉన్నోళ్ళు తెలియదు మాకు తెలియదండి వాళ్ళు ఎవరో ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం కానీ ఆ పక్క దాంట్లో ఎవరు ఉంటున్నారో మాకు తెలియదు ఎందుకంటే మేము సూర్యుడిని చూడడం ఇప్పుడు కూడా మేము సూర్యుని చూసే పరిస్థితిలో లేం కాబట్టి పక్కింటి వాళ్ళని చూసే పరిస్థితి కూడా మాకు లేదు అనుకునే వాళ్ళ సంఖ్య సిటీస్లో ఉంటుంది పల్లెటూరులో అలా కాదు ఇంకా అస్తమాను మనం ఉంటే బెడ్రూమ్లో ఉంటాం లేదంటే అరుగు మీద ఉంటాం అంతే ఎక్కువ మనం అరుగుల మీదే కాబట్టి మన జీవితం సగం భాగం ఎక్కడ గడిచిపోద్ది పల్లెటూరులో అరుగు మీద గడిచిపోద్ది మగాడిదైనా అరుగు మీదే ఆడేమో సాయంత్రం ఎక్కుతాడు ఆడవాళ్ళు ఏమో పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కుతారు ఇలా అరుగుల మీద గడిపేసే జీవితాలు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ డిసైడ్మెంట్ ఎలా ఉందో వీళ్ళు డిసైడ్మెంట్ ఎలా ఉందో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి జీవించిన జీవితం మరణ పడక మీదకి వెళ్ళేసరికి మరణ సయ్య మీద ఉండి ఆలోచించుకుంటే మనల్ని మనం మిస్ అయిపోతామంట అక్కడ ఇది సైకాలజిస్టుల అభిప్రాయం సోకాళ్ళు సైకాలజిస్టులు ఇప్పుడు ఈ ఈ తరానికి చెబుతున్నది అదే మీ కోసం మీరు బతకట్లేదు మీ గురించి మీరు ఏం సంపాదించుకోవట్లేదు మీ గురించి మీరు అసలు ఆలోచించట్లేదు అని వాళ్ళు వేరే కోణంలో చెప్తున్నారు కానీ దీన్ని మనం ఏసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ కోణంలో నిజంగా అర్థం చేసుకుంటే ఏసుక్రీస్తు ప్రభు వాళ్ళకంటే టాప్ రేంజ్ లో చెప్పేశారు ఈ విషయాన్ని ఇప్పుడు అంటే వీళ్ళు శరీర సంబంధంగా చెప్తున్నారు సైకాలజిస్టులు మీకోసం మీరు బతకండి అయ్యా బాబు మీ ఆనందం కోసం మీరు బతకండి ఇన్నాళ్ళు పిల్లల కోసం తిరిగారు భార్య కోసం తిరిగారు భర్త కోసం కష్టపడ్డారు బంధువుల కోసం స్నేహితుల కోసం అని మీ సమయాన్ని ఇచ్చారు మీ సంపాదన అంతా కూడా వాళ్ళకే వీళ్ళకే పెట్టుబడి పెట్టారు మీ జీవితం అంతా వాళ్ళకే వీళ్ళకే దారిపోసారు కనీసం మీ గురించి మీరు ఆలోచించుకోండి అయ్యా మీ గురించి మీరు బతకండి అయ్యా మీ గురించి మీరు కొన్ని క్షణాలు కేటాయించుకోండి అయ్యా అని సైకాలజిస్టులు చెప్తున్నారు అందుకే మీకు స్ట్రెస్ పెరిగిపోయింది బీపీలు షుగర్లు వచ్చేసి ఎప్పుడైనా మీ గురించి మీరు తిన్నారా ఎప్పుడైనా మీ గురించి మీరు ఉన్నారా ఎప్పుడైనా మీ గురించి మీరు ్రతికారా అన్నట్టుగా సైకాలజిస్టులు చెప్తున్నారు అది కూడా దేనికి ఆపాదించి చెప్తున్నారంటే విడిచిపెట్టి వెళ్ళిపోయే శరీరానికి ఆపాదించే కానీ ప్రభు ఎంత జ్ఞానవంతులు అంటే ఆయన ఆయన జ్ఞానం అపరిమితమైనది ఆయన జ్ఞానం శక్తివంతమైనది బలమైనది ఆయన ఏ విషయాన్ని గురించి అంత నొక్కి మాట్లాడారంటే మనము అనేటువంటి ఆత్మను గురించి మాట్లాడారు ఆయన దేహాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేది మనము అన్నారు ఆయన మనము మనము అనగా ఆత్మ ఆత్మ అయిన మనము దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా మనం బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఏమీ లేని స్థితిలో మనం ఉంటాం అందుకే దేవుడు అంటున్నాడు తనను తానే నష్టపరుచుకున్నాడు అని ఎవరిని నష్టపరుచుకున్నాడట తనను తాను అంటే నిన్ను నువ్వు కోల్పోయావు వందేళ్ల జీవితంలో నిన్ను నువ్వు కోల్పోయావు డెబ్బై ఏళ్ళ జీవితంలో నిన్ను నువ్వు కోల్పోయావు అరవై ఏళ్ళ జీవితంలో నిన్ను నువ్వు కోల్పోయావు పొద్దున వాకింగ్ చేస్తూ చేస్తూ నాతో పాటు వాకింగ్ చేస్తున్న వ్యక్తితో నేను మాట్లాడుతూ ఈ ఊళ్ళో పంతొమ్మిది వందల సంవత్సరం స్వతంత్రానికి మునుపు కట్టినటువంటి బిల్డింగ్ ఒకటి ఉండేది ఎంట్రన్స్లో పాత రోజుల నుంచి వస్తున్న వాళ్ళకి తెలుసది అంటే మన పాత చర్చికి వచ్చే వాళ్ళకి అది తెలిసి ఎంట్రన్స్లో దయ్యాలి మేడం అనేవారు దాన్ని పాడు ఒక పురాతన బంగ్లా కనబడేది కదా మీకు ఆ కాటందర విగ్రహం ఎదురుగా చాలామంది చూశారు ఆ పాత వచ్చే వాళ్ళందరికీ తెలుసు మరి ఇప్పుడు ఉందా అది లేదు పొద్దున మాట్లాడుతూ ఆ సదరు వ్యక్తి ఆయన పెద్ద ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక పెద్ద అధికారిగా ఉండేవాడు ఆయన అంటే అంత ధనవంతుడిగా ఉండేవాడు పూర్వ రోజుల్లో బొగ్గు బండ్లు బొగ్గు రైలు బండ్లు నడుచుకుంటూ వెళ్ళేప్పుడు మన ట్రాక్ మీద బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయనకు అక్కడ పొలాలు ఉంటాయి ఆయన అక్కడ నిలబడితే ఆ ట్రైను నడిపేటువంటి వ్యక్తి ఆగి అతనికి దండం పెడితే ఆగి అతనికి దండం పెడితే ఐదు రూపాయలు ఇచ్చేవాడట అతనికి నెలకొచ్చి జీతం రూపాయ రెండు రూపాయలు అలాంటి రోజుల్లో ఐదు రూపాయలు ఇస్తున్నాడంటే ట్రైన్ ఆపి దండం పెట్టకపోతే ఏం చేస్తాడు సో అలాంటి గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తి ఆయన పేరు కానీ ఆయన ఫోటో కానీ ఆయన ఉనికి కానీ ఆయన చరిత్ర కానీ ఇప్పుడు ఊళ్ళో లేదు పోని ఆయన కష్టపడి కట్టుకున్న పాత బంగళా ఏమైనా మిగిలిందా అంటే దాన్ని మూలాలతో సహా ఏం చేశారు పెకిలించేసి ఆ స్థలాలు అమ్మకాలకు పెట్టేశారు అంటే ఒక వ్యక్తి చరిత్ర కాలగర్భంలో ఏమైంది కలిసిపోయింది ఇప్పుడు ఆ చరి ఆ వ్యక్తి గురించి అడుగుదామని మా ఊళ్ళో ఏ తర ఈ తరం వాళ్ళని ఎవరిని టచ్ చేసినా ఈ తరంలో ఎవరికీ ఆయన గురించి సరిగ్గా తెలిసే అవకాశాలు లేవు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగింది కాబట్టి స్వతంత్రం రాక మునుపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడో పద్దెనిమిది వందల్లోనూ ఇప్పుడో కట్టిన బిల్డింగ్ అది ఆ కోట ఆ కోట మొత్తం పాడుబడిపోయింది ఆ కోట మొత్తం కూలిపోయింది ఇప్పుడు చరిత్ర లేదు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మనం ఏదైతే సంపాదించుకున్నామని భ్రమపడుతున్నామో ఏదైతే కొనుక్కున్నామని భ్రమపడుతున్నామో ఏదైతే నాది అని భ్రమపడుతున్నామో అవన్నీ కూడా కాలగర్భలో కలిసిపోయి రోజు ఒకటి రాబోతుంది నిన్ను నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఏంటని ప్రభు అడుగుతున్నారు నిన్ను నువ్వు కోల్పోతే నీకు నువ్వేమి కాకపోతే నీకు నువ్వేమి చేసుకోకపోతే నీకంటూ ఏమీ లేకపోతే ఇన్నాళ్ళ నీ కష్టం వృధా కదా ఇన్నాళ్ళ నీ కష్టం బూడిదలో పోసినట్టే కదా అవునా అప్పుడు నువ్వు ఒంటరిగా బయటకు వచ్చేసి ఆ మరణ పడక మీద ఉన్నప్పుడు మరణ మీద ఉన్నప్పుడు నీ శవం వైపు నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో కాసేపు స్లోగా వెళ్తున్నావు అనుకుందాం ఒక్క నిమిషంలో వారు పాతాళు మనకు పోదురు అని బైబిల్ చెప్తోంది నుంచి బయటకు రాగానే మన ఆత్మ ఎంతసేపట్లో వెళ్ళిపోద్దట వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే వారు ఎక్కడికి పోతారట పాతాళలోకానికి వెళ్ళిపోతారట ఓన్లీ ఒక్క క్షణం అంటుంది బైబిల్ సూపర్ సోనిక్ విమానాల కంటే కూడా వేగంగా వెళ్ళిపోయేది ఆత్మ మరి అంతే కదా ఆత్మను ఎవరు ఆపగలరు ఆత్మను ఎవరు బంధించగలరు ఆత్మశక్తి ముందు ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో ఉన్న శక్తులు ఇవి సరిపోవు ఆత్మశక్తి అనేది చాలా బలమైనది ఎంత బలమైనదో మనకు విషయం మనం గ్రహించలేకపోతున్నాం అంటే ఆత్మశక్తి అనేది చాలా గొప్పది ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు అది మన శరీరంలో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోయిందో మనం ఎక్కడ పసికట్టలేము ఎన్న ఎప్పుడైనా చూసాం మనం చనిపోయారు పోయారు అంటాం అంతే ఎలా పోయారు అంటే మన దగ్గర సమాధానం లేదు ఎటు నుంచి వెళ్ళిపోయారు మీరు చూసారా అంటే మన దగ్గర సమాధానం లేదు చనిపోయారు అని చెప్పడం తప్ప ఎలా చనిపోయారు ఎక్కడ చనిపోయారు ఎప్పుడు చనిపోయారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు మనకేవి తెలియవు కానీ చాలా శక్తివంతమైంది ఆత్మ అని బైబిల్ చెప్తోంది పాతాళలోకానికి ఒక క్షణంలో వెళ్ళిపోద్ది చంద్రమండలానికి సూర్యమండలానికి సూర్య మండలానికి సూర్య కుటుంబంలోని ఇతర గ్రహాలకి ఏమైనా ఒక రోదసి నౌక పంపించాలి అంటే శాస్త్రవేత్తలకు కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది అంగారకుడి మీదకి పాత్ ఫైండర్ అనేదాన్ని పంపించారు చాలా సంవత్సరాల క్రిందట అది అక్కడికి వెళ్ళి తవ్వి అక్కడి నుంచి రిపోర్ట్లు పంపిస్తుంది వీళ్ళకని అది వెళ్ళటానికే కొన్ని సంవత్సరాల కాలం పట్టింది ఇది మన సౌర కుటుంబంలో ఉన్న అంగారక గ్రహం మీదకి మన సౌర కుటుంబంలో ఉన్న అంగారక గ్రహం మీదకి ఒక మెషిన్ వెళ్ళటానికి అలాంటిది ఈ విశ్వాంతరాలు దాటుకుంటూ ఈ లోకమే దాటుకుంటూ ఆత్మ వెళ్ళిపోవటానికి ఒక్క క్షణం పట్టదు మనలో ఎవరు చచ్చిపోయినా మనలో ఎవరు ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చేసినా ఒక క్షణం పట్టదు ఈ విశ్వాంతరాలు దాటి వెళ్ళిపోవటానికి అంత శక్తివంతమైన ఆత్మలమే మనము అది దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు సంపాదించుకోకుండా చచ్చిపోతే ఎలా అని అడుగుతున్నారు ఇంతకీ ఏం సంపాదించాలి ప్రభు మేము ఆస్తులు సంపాదిస్తున్నాం వెండి సంపాదిస్తున్నాం బంగారం సంపాదిస్తున్నాం భూములు సంపాదిస్తున్నాం బట్టలు సంపాదిస్తున్నాం డబ్బులు సంపాదిస్తున్నాం ఆహార పదార్థాలు సంపాదిస్తున్నాం అన్నీ సంపాదించాం కదా ప్రభు అంటే ఇవన్నీ నాయనా అని అడుగుతారు ఆయన మీరు చెప్పండి ఇవన్నీ దేనికి సంపాదించాం మనం శరీరానికే సంపాదించాం కాదా బట్టలు కొన్నాం శరీరానికి కొన్నాం ఆస్తులు ఉన్నాయి శరీరానికి ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి శరీరానికి ఉన్నాయి వెండు ఉంది శరీరానికే ఉంది బంగారం ఉంది శరీరానికే ఉంది భూములు శరీరానికే ఉన్నాయి మనము మనవి అని చెప్పుకుంటున్న ప్రతిదీ దేనికి ఉన్నట్టు శరీరానికే ఉన్నట్టు మరి ఇప్పుడు శరీరంలో నుంచి బయటకు వచ్చే ఏమున్నాయి అది అడుగుతున్నాడు ప్రభువు శరీరంలో నుంచి బయటకు వచ్చాక ఏమున్నాయని అడుగుతున్నాడు ఇప్పుడు మనల్ని ఎవరినైనా వచ్చి పెళ్లి సంబంధాల టైంలో అవే అడుగుతారు ఏమడుగుతారు ఏమున్నాయండి అమ్మాయికి అంటారు అబ్బాయికి ఏమున్నాయండి అంటారు అప్పుడు మనం ఏం చెప్తాం స్థలం ఉందండి రెండు అంతస్తులు బిల్డింగ్ ఉంది ఒక ఎకరం పొలం ఉంది లేదా ఆర ఎకరం పొలం ఉంది బంగారం కూడా ఎంత ఉందండి వెండి ఎంత ఉంది బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది మా అమ్మమ్మ చచ్చిపోయాక ఎంత వస్తుంది తాతయ్య పోయాక ఎంత వస్తుంది మేము పోయాక ఎంత వస్తుందో తెలీదు ఇవే కదా లెక్కలు మనవి అంతేనా ఇలాగే చెప్తారు ఇలాగే చెప్తారు సో ఇవన్నీ దేనికి వస్తాయని మనం చెప్తున్నాం చెప్పండి శరీరానికి వస్తాయని చెప్తున్నాం అఫ్ కోర్స్ రావచ్చు కూడా ఇంకా ఎక్కువే రావచ్చు నిన్న మొన్న ఒక అబ్బాయి అంటున్నాడు మా మామయ్యకి పిల్లలు లేరండి మా అత్తయ్యకి పిల్లలు లేరు గొడ్రాలు ఆ లాస్ట్ కూడా నాదే అది కూడా లెక్క చెప్పేయండి అంటున్నాడు దేనికి పెళ్లి సంబంధానికి అంటే ఈ అబ్బాయికి వీళ్ళ అమ్మగారికి ఒక అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్యకి పిల్లలు లేరు సో వాళ్ళ వాళ్ళ ఆస్తి కూడా ఈ అబ్బాయికే ఇస్తారు కాబట్టి ఇప్పుడు మీరు మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు అబ్బాయికి ఎంత ఉంది అంటే వాళ్ళ మామయ్య ఆస్తి వాళ్ళ ఆస్తి కలిపి చెప్తున్నారనమాట ఇలా మీరు ఎన్ని చెప్పినా దేని గురించి చెప్పినా మనం దేని గురించి చెప్తామంటే శరీరం గురించి చెప్తాం చచ్చిపోండి చచ్చిపోయిన తర్వాత ఏమున్నాయి చెప్పండి మొత్తం పోయినాయి దాంతోనే పోయినాయి అన్నీ దాంతోనే పోయినాయి ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులన్నీ ఆ శరీరంతోనే పోతున్నాయి ఒక్క రూపాయి కూడా ఆయన వెంట వెళ్ళట్లేదు అందుకే ఒకడు ఒకడు తనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకములో నుండి ఏమీ తీసుకుని పోలేము మా వాని సంపాద్యమునకు మితి లేదు మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుని పోలేము కానీ వాని ఏమి లేదట మితి లేదట అంటే మితి లేని సంపాదన మితి లేని సంపాదన ఇంకా 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 అవి కలిపేయాలి ఇది కలిపేయాలి అది కొనే ఇది కొనివ్వేయాలి అంత సంపాద అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు అనుకోట్లు అనుకోట్లు ఇంకా అలా వెళ్ళిపోతుంది తప్ప నంబరు ఆగట్లేదు అది పోనీ ఆగే అవకాశం ఉందంటే నువ్వు చచ్చేంత వరకు కూడా ఆగదు అది ఆగుతుందా ఎవరైనా ఆపుతారా దాన్ని ఆపుతారా ఆపరు ఇదంతా పక్కన పెట్టేశాడండి ప్రభు ఆత్మకేమి సంపాదించారో అని అడిగాడు నిజంగా అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తే మార్క్స్ వార్తలో ఒకసారి చూడండి మార్క్స్ వార్త అధ్యాయము మార్క్స్ వార్త అధ్యాయము పదిహేడవచనం ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధకుడా బోధకుల్లో రెండు రకాలు ఉన్నారు నెంబర్ వన్ సద్బోధకులు నెంబర్ టూ దుర్బోధకులు దుర్బోధకి సద్బోధకి ఈరోజు క్రైస్తవ్యానికి తేడా తెలీదు సద్బోధను గ్రహించగలిగే స్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం క్రైస్తవ ప్రపంచం లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు సద్బోధ కూడా నిత్యజీవమునకు వారసుడనొటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను నిత్యజీవము అంటే ఆత్మ సంబంధమైన ఆస్తి అంతేనా నిత్యజీవం అంటే ఏంటి చెప్పండి ఆత్మ సంబంధమైన ఆస్తి నిత్య జీవము అంటే నిత్యము అక్కడ ఉండేటువంటి స్థితి నిత్య జీవము నిత్యము అక్కడ జీవించి ఉండేటువంటి ఆత్మీయ స్థితి నిత్య జీవమునకు వారసుడు 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 అంటే ఎక్కడ వస్తుంది ఈ పదం వారసుడు అన్న పదం ఎక్కడ వాడతారు చెప్పండి మీరు ఎక్కడ వాడతారండి వారసుడు అనే పదం సినిమాలా మరి ఎక్కడ వాడతారు ఆస్తుల దగ్గర వాడతాం వారసుడు వచ్చాడు వారసుడు ఎత్తాడు మా వారసుడు అంట దేనికి వారసుడు నా తాగుడికి వారసుడు నా వ్యభిచారానికి వారసుడు నా నీచమైన పనులన్నిటికీ వారసుడు నా అబద్ధాలకు వారసుడు నా మోసాలకు వారసుడు నా దొంగతనాలకు వారసుడు ఎవడు అండు మరి దేనికి వారసుడు అంటే ఆస్తికి వారసుడు అన్న పదం ఆస్తికి మాత్రమే వాడతాం ఇంకెక్కడ వాడం ఏంటి మీ వారసుడు అంటే ఇదిగోండి మా వారసుడు మా వారసుడు దేనికి వారసుడు నేను ఎన్ని కోట్లయితే సంపాదించేశాను అన్ని కోట్లకు నా ఆస్తులన్నిటికీ ఇదిగో ఇతడే వారసుడు ఈమె వదిలేస్తారు ఎందుకు మరి ఈమె ఎవరు వారసురాలు ఏకైక పుత్రిక మా ఆస్తి అంతా ఈమె ఈమెకే మాకొక్కతే కూతురండి మా ఆస్తి అంతా ఈ కూతురికే ఎంత ఆస్తి ఎంత ఉంటే అంత అంతా వెళ్దే వారసురాలు ఏకైక వారసురాలు ఏకైక వారసుడు కదా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా నిత్య జీవమునకు వారసు అవ్వాలి నేను ఎక్కడా వారసుడే ఆయన వచ్చిన ఆయన ఎక్కడ కూడా వారసుడే దేనికి భూలోక సంబంధమైన ఆస్తికి వారసుడు ఒక్కగానొక్క వారసుడేమో భూలోక సంబంధమైన ఆస్తికి వారసుడు వచ్చాడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ప్రభు నిత్య జీవానికి కూడా నేను వారసుని కావాలంటే ఆ ఏం చేయాలి ఏం చేయాలి నేను ఏం చేయాలో చెప్పు వాట్ కెన్ ఐ డూ నేను ఏం చేయాలి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ ఎటర్నల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ దానికోసం నేను ఏం చేయాలి అన్న క్వశ్చన్ అడిగాడు ఆ క్వశ్చన్లోనే మీకు అర్థమైపోవాలి వారసత్వం అనేది సంపాదించుకోవాలని చూస్తున్నాడట ఇంకొక రకంగా ఏం ఇంచాలా బెటర్ అనుకోవాలి ఎందుకంటే అది ఉందని నమ్ముతున్నాడు మరణం తర్వాత కూడా జీవితం ఉందని నమ్ముతున్నాడు అంటే ఈయన ఏ కోవకు చెందినోడో మనకు క్లియర్గా తెలియదు కానీ నాకు తెలిసి రంభవరసేనకల కోవ కానీ చెందినోడేమో డౌట్ డౌటు ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు కదా స్వర్గం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ కంటే కూడా ఎక్కువ మనకు మన రంభవరస మేనకంటే అదొక అదో టైపు మళ్ళీ సురాపానం ఉంటుంది ఇది ఇంకో టైపు సో సురాపానం రంభవరసం మేనకంటే ప్రతిోడు ఎక్కడ పోవాలనుకుంటాడు ఇప్పుడు ఇంకా చాందిని వైన్సు సుమిత్ర వైన్సు ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు అక్కడ పోవాలనుకుంటాడు కదా అక్కడ లోకేష్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంది అంటే ఈరోజు దాన్ని వాళ్ళది కాదు అది వేరే వాళ్ళది ఎవరిదో లోకేష్ బార్ అండ్ రెస్టారెంటే సో అక్కడ పోవాలనుకుంటాడు ఇంకో చాటికి ఎక్కడికో పోవాలనుకుంటా ఇది స్వర్గా స్వర్గానికి పోవాలనుకునే వాళ్ళ కాన్సెప్ట్లు అలా ఉంటే కనుక అక్కడ కూడా మనకి ఏదైనా మెంబర్షిప్ ఉంటే కార్డు ఉంటే బాగుండు అంతే కదండి ఇప్పుడు మెంబర్షిప్స్ ఉంటాయండి మెంబర్షిప్స్ నా దగ్గర రెండు కార్డులు ఉన్నాయి నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇంటర్నేషనల్గా ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా నాకు అక్కడ లాంజెస్ ఫ్రీ ఇచ్చాడు అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కడుపు నుండి తినొచ్చు నో ఛార్జెస్ ఎనీ ఎయిర్పోర్ట్ ఏ ఎయిర్పోర్ట్ అయినా వెళ్ళొచ్చు డొమెస్టిక్ ఫ్లైట్లో తిరిగినా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో తిరిగినా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఆ కార్డు ఇచ్చేస్తే లాంజ్లోకి వెళ్ళిపోతే మొత్తం ఫ్రీ హ్యాపీగా తినొచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఏదైనా తినొచ్చు ఆ మెంబర్షిప్ వచ్చింది అనుకోండి అబ్బా బాగుంది కదండి రోజు తిరిగేవాడికి బాగుంటుంది మరి రోజు ఫ్లైట్లో తిరుగుతున్నాం అనుకోండి ఇంక ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి వెళ్తున్నాం అనుకోండి విదేశాలకు వెళ్తున్నాం అనుకోండి అక్కడ లాంచ్ చేసేలా హ్యాపీగా తినొచ్చు కదా అని అంటే నాకు మెంబర్షిప్ కావాలండి అయితే ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు నిత్య జీవం అనే దాని గురించి ఎక్కువ బోధిస్తున్నావు కదా మరణం తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోతామని చెప్తున్నావు కదా సో అక్కడ నాకు మెంబర్షిప్ కావాలి మెంబర్షిప్ అంటే మామూలు మెంబర్షిప్ కాదు వారసత్వం కావాలి అక్కడ వారసత్వం అంటే ఖచ్చితంగా నీదే అని అర్థం తాత ఆస్తి ఎవరికి హక్కుట మనవడికి హక్కు ఇక దాన్ని ఎవరు కొట్టలేరు ఏ ఎవరికే రాయకుండా కానీ తాత చచ్చిపోయాడు అనుకోండి కష్టపడి సంపాదించిన ఆస్తే ఎవరికి రాయకుండా తాత చచ్చిపోయాడు అనుకోండి ఖచ్చితంగా దాన్ని మనవడు మనవరాలు ఏం చేసుకోవచ్చు సొంతం చేసేసుకోవచ్చు ఇంకా అందులో ఎవ్వరు అడ్డు అదుపు లేదు బతికొండగా కానీ ఏమైనా వీళ్ళనామాలు రాసినా ఎవరికైనా ఆస్తి రాసేసినా మనం ఏం చేయలేం కానీ చచ్చిపోతే కనుక అది వాళ్ళకి ఏమైపోద్ది సంక్రమించేస్తుంది ఏంటంటేది సంక్రమణ అంటారు వ్యాధుల సంక్రమణ లాగే ఆస్తుల సంక్రమణ సో అలా వారసత్వంగా నాకు ఎలా వస్తుంది నిత్య జీవం అని అడిగాడు ప్రభు దగ్గరకు వచ్చి అప్పుడు ప్రభు అన్నారు చూడండి ఎంత బాగుందో మాట నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు నువ్వు నువ్వు ఏ కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్లో నన్ను సత్పురుషుడ నువ్వు అర్థం చేసుకున్నావు అది అక్కడ అర్థం అది అంతే తప్ప నేను మంచివాడు కాదని ప్రభు ఎప్పుడు చెప్పరు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్న ఆయన నేను మంచోండు కాదని చెప్తారా కాదక్కడ ఇప్పుడు నన్ను సత్పురుషుడు అన్నావు కదా నువ్వు దేవుడు అయ్యా అన్నావు అనుకో ఏ రకంగా దేవుడు అన్నావా నువ్వు నాకు రూపాయి ఇచ్చావు కాబట్టి ఓహో ఆ రకంగా అన్నావా మీరు చాలా గొప్పోళ్ళు అండి అన్నారు అనుకోండి ఎవరైనా ఏ ఏ ఉద్దేశంతో నన్ను గొప్పోడు అన్నావయ్యా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అండి ఓ డబ్బులు ఉన్నాయి కాబట్టి నన్ను గొప్పోళ్ళు అన్నావా మంచి లక్షణాలు ఉన్నాయని కాదా కాదండి డబ్బులు డబ్బులున్నోళ్ళే మేము గొప్పోళ్ళు అంటామండి ఏమంటాం మనం గొప్పింటి కుటుంబం అది ఏ ఇంటి కుటుంబం గొప్పింటి అండి గొప్పిల్లు అది వాళ్ళు మామూలు కుటుంబం గొప్ప ఇంటి కుటుంబం గొప్పింటి కుర్రాడు గొప్పింటి అమ్మాయి గొప్పిల్లు అంటే నీ దృష్టిలో ఏంటది డబ్బులు ఉన్నాయని గొప్పిళ్ళు అంటావు వాళ్ళు అంటావు నువ్వు డబ్బులు ఉన్నావు గొప్ప వాళ్ళు అంటావు నీ నీ కాన్సెప్ట్ ఏంటి నాకు ముందు చెప్పు నాయనా అని అడుగుతున్నాడు ప్రభువు అక్కడ అది ఇది అర్థం కానివాళ్ళు ఏమనుకుంటారంటే మీ యేసు ప్రభుయే నేను కాదని చెప్పుకున్నాడు కదా అంటారు నేను మంచోడు కాదని మంచోడు ఎందుకు చెప్పుకుంటాడు అర్థం చేసుకునే స్వభావం లేని వాళ్ళు చాలామంది నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు ఎలా అంటే అర్థం ఏంటి నీ కొలతలేంటి నీ ప్రమాణాలు ఏంటి చెప్పు నాకు ఏ ప్రమాణ ప్రకారంగా నన్ను సత్పురుషుడు నువ్వు సద్బోధకుడు అన్నావు ఏ ప్రమాణంతో అన్నావు నువ్వు అని అడిగారు అని అడిగి ఆయన అంటారు కదా దేవుడు ఒక్కడే కానీ మరి ఎవ్వడు నువ్వు సత్పురుషుడు కాడు నువ్వు భూమి మీద ఉన్న వ్యక్తులతో పోల్చిన సత్పురుషుడని పిలవకు నీ కాన్సెప్ట్ ఆత్మ సంబంధమైన కాన్సెప్ట్ కాదు నువ్వు దేవునిగా అర్థం చేసుకుని సత్పురుషుడు అంటే పర్లేదు కానీ నువ్వు ఆ కాన్సెప్ట్లో రాలేదు ఇక్కడికి ఏ కాన్సెప్ట్లో వచ్చావు లోక సంబంధమైన కాన్సెప్ట్లు వచ్చావు లోక సంబంధంగా మనం ఎంతమందిని దేవుళ్ళు అనేస్తాం మనుషుల్ని మనం లోక సంబంధంగా లోక లోకులు మనుషుల్ని ఏమంటారు చెప్పండి దేవుడనే అంటారు ఇక్కడ చూడండి ఆ రాజును హేరోది రాజుని ఏమని పొగుడుతున్నారట ఇది దైవస్వరమే కానీ ఎందుకు వాళ్ళకు వచ్చే ఆగిపోతున్నాయని అని వాళ్ళకు వచ్చే ఆగిపోతున్నాయని ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారంటే దేవుడితో పోల్చేశారు ఒక మనిషిని ఈ లోకం కూడా అంతే ఒక మనిషిని దేవుడితో పోల్చడానికి పెద్ద టైం తీసుకోదు నువ్వు దేవుడు స్వామి నువ్వు దేవుడు బాబు అంటారు ఏ కాన్సెప్ట్లో అన్నావు సృష్టించాడని దేవుడు అన్నావా నీకు ఇచ్చాడని అన్నావా నీకు ఏదో ఇచ్చాడని దేవుడు అన్నావు సృష్టించేశాడు చంద్రుణ్ణి ఆన్ చేసేవయ్య బావు నువ్వు దేవుడు అయ్యా సూర్యుడిని రప్పించావు దేవుడు అయ్యా వర్షం గురిపించావు దేవుడు అయ్యా కాదు అది అర్థమైందా సో కాబట్టి ఇక్కడ ఈయన కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు సత్పురుషుడు ఏ కోణంలో చెప్తున్నావు నీ ప్రమాణం ఏంటి దేవుడు ఒక్కడే కానీ మరెవడు సత్పురుషుడు కాడు అన్నప్పుడు ఆయనకి చెబుతూ అన్నాడు యేసుప్రభువారి మాటలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు యేసుప్రభువారి మాటలు అర్థం చేసుకోవడం చాలా లోతైన మాటలు అయినవి చాలా సత్యముతో కూడుకున్నటువంటి మాటలు చాలా బలమైన మాటలు అప్పుడు ఏమంటున్నాడు ఆయన నరహత్య చేయొద్దు వ్యభిచరించొద్దు దొంగతనం చేయొద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు మోసం చేయొద్దు నీ తల్లిదండ్రులను సన్మానించిన ఆజ్ఞలు నీకు తెలుసు కదా అన్నాడు నీకు తెలుసు కదా అన్నారు అయిపోలేదు ఇంకా ఆయన మాటలు క్వశ్చన్ అడిగారు అంతే ఏమని అడిగారు ఇవన్నీ నీకు తెలుసా అని అడిగారు తెలుసు కదా అంటే అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటుంది చెప్పాను అయితే ఏసా అప్పుడు ఆయన్ని చూసి అతన్ని ప్రేమించి బెస్ట్ నువ్వు చాలా బెటరు చాలామందితో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా బెటర్ కాబట్టి ఇవన్నీ విషయాల్లో నువ్వు యథార్థంగానే ఉన్నావు కాబట్టి నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట వినుచు ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అంటే ఈయనకున్న గుణం ఏంటంటే దానం చేసే గుణం లేదు ఈయనలో నీకు కలిగినవన్నీ అమ్మి ఎవరికి ఇవ్వాలన్నాడు బేదలకివ్వు అంటే చాలా ఆస్తుంది కదా చాలా ఆస్తుంది కాబట్టి బేదలకి ఇవ్వు అంటే ఇతనికి ఇచ్చే గుణం అసలు లేనే లేదు ఇచ్చే గుణం లేదు ఎక్కడ కూడా నేను పది మందికి సాయం చేశాను ఇరవై మందికి సాయం చేశాను వంద మందికి సాయం చేశాను బాధలో ఉన్నవాడిని ఆదుకున్నాను కష్టంలో ఉన్నవాడిని ఆదుకున్నాను జాలి చూపించాను ఇలాంటి ఏవి నన్నువలేనా పొరుగువాడిని ప్రేమించాను ఏవి ఆయన ఖాతాలో లేవు ఆయన ఖాతాలు ఏమున్నాయంటే ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడు కొంతవరకు ఇహలోక మాలిన్యం అంటే అతను అతను తన జీవితాన్ని పాపంలో పడిపోకుండా కాపాడుకోగలిగాడు ఎంతవరకు కాపాడుకున్నాడు నరహత్య చేయొద్దంటే వ్యభిచరించొద్దు అంటే దొంగలొద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు నీ తల్లిదండ్రులు సన్మానించు ఇవన్నీ ఇతనికి చేసే ఛాన్సెస్ కూడా లేవు ఎందుకంటే బైబర్త్ గోల్డెన్ స్పూన్ అనుకుంటాను ఒక బై బైబర్త్ గోల్డెన్ స్పూన్ అన్నా కూడా చేసేవాళ్ళు చేస్తారు చేసేవాళ్ళు చేస్తారు డబ్బులున్న వాళ్ళు నరహత్యలు చేసిన వాళ్ళు లేరా అయింది కానీ ఉన్నారు కాకపోతే ఈయన చిన్నప్పటి నుంచి ఆస్తి పరుడే అయ్యుండొచ్చు కాబట్టి ఇలాంటివి ఏం చేయకుండా ఆస్తి పరుడై ఉండి కూడా తన డబ్ డబ్బుందన్న గర్వంతో నీతిమాలిన పనులు చేయకుండా కొంతవరకు తన నీతిని కాపాడుకుంటూ యథార్థంగా బ్రతికిన వాడుగానే మనకి ఇక్కడ కనబడుతున్నాడు అందుకే యేసు అతనిని ప్రేమించి నీకొక్కటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీ ఆత్మ కోసం ఆస్తి సంపాదించు అన్నారు దేనికోసం సంపాదించాలి ఇప్పుడు ఆస్తి శరీరానికి చాలా ఆస్తుంది నీ దగ్గర అదంతా వదిలి వెళ్ళిపోతావు ఆత్మ కోసం ఆస్తి సంపాదించు ఆత్మ కోసం ఏం సంపాదించాలి ఆత్ ఆస్తి సంపాదించు నీ కోసం నువ్వు సంపాదించు ఇప్పటివరకు నీ కోసం నువ్వేమీ సంపాదించుకోలేదు ఇప్పటివరకు నీ కోసం నువ్వేమీ నువ్వేం కూర్చుకోలేదు అప్పుడు ఎక్కడ ధనం కలుగుతుందంటే నీకు చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ చూడండి పరలోకముందు నీకు ధనము కలుగును నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ప్రభు నీ కోసం అక్కడ ఆస్తి రాయాలంటే ప్రభువుని కోసం అక్కడ ఆస్తి రాయాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలి సత్క్రియలు అను ధనము సంపాదించుకోవాలి సత్క్రియలు అను ధనము ఇక్కడ మనం సంపాదించుకున్న సత్క్రియలు అనే ధనము ఏదో ఆస్తి అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది నిత్య జీవానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ మనం ఏం చేస్తామంటే కేవలం ఇక్కడున్న ఆస్తుల వరకు మాత్రమే చూస్తాం తప్ప సత్క్రియలు అని ధనం సంపాదించుకోవడానికి మనం అస్సలు కష్టపడము మనం అస్సలు ట్రై చేయం కూడా ఎప్పుడైతే మనం సత్క్రియలు అని ఆస్తి సంపాదించుకుంటామో సత్క్రియలు అని ధనం సంపాదించుకుంటాం ఆ సత్క్రియలు అని ధనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుందట నిత్య జీవానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది నిత్య జీవానికి నీ పేరు మీద అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది నీ పేరు మీద రిజిస్ట్రేషను అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ పరలోక ముందు నీకు ధనము కలుగునని చెప్పాను అప్పుడు ఆయన ఏం చేశారట వచ్చి నన్ను వెంబడించు నీ వచ్చి నన్ను వెంబడించు ఇలా చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తే ఆయన అన్నాడు కదా మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అప్పుడు క్లియర్గా వివరణిస్తున్న రేసుక్రీసుపురవారు అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆస్తి గలవారు అంటే దాని మీద మమకారం ఉన్నవాడు ఎప్పుడూ నీతి కార్యాలు చేయుడు చేస్తాడా చేయడు చాలామందికి అసలు చెయ్యి విదల్చటమే రాదు ఎందుకు చెయ్యి విదల్చటం రావట్లేదు చేతి మీద చేతి చేతిని ఎందుకు విదల్చట్లేదు వాళ్ళు అంటే ఆ ధనం మీద ఉన్నటువంటి అపరిమితమైన మమకారం ఇంకా దాన్ని వదలటానికి వాళ్ళకి మనసు రాదు కొంతమంది డబ్బు పోయి బెంగబెట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా అప్పులు ఇచ్చిన అప్పులు తిరిగి రాక అప్పు ఇస్తారు ఎవరికో వడ్డీ ఆశిస్తారు అప్పు రాదు వడ్డీ రాదు ఏమీ రాదు బెంగబెట్టుకుని మంచం పట్టి చచ్చిపోతారు దేనికి వీళ్ళు బెంగబెట్టుకుని చచ్చిపోయారంటే డబ్బు పోయిందని అదే డబ్బు వచ్చేస్తే మళ్ళీ బతికేస్తారు అంటే కేవలం వాళ్ళకి వెదల్చటం రాలేదు అంటే కనీసం ఎంగిలి చేత్తో కాకిన కొట్టడనే బ్యాచ్లు కొంత ఉంటుంది సో అంటే కనీసం వాళ్ళ ఇతరుల పట్ల జాలి చూపించడం కానీ ఇతరులకు ఒక రూపాయి ఇద్దాం అనుకోవటం కానీ ఒక మంచి పనికి ఒక రూపాయి ఖర్చు పెడదాం అనుకోవటం కానీ ఒక మంచి కార్యం చేద్దాం అనుకోవటం కానీ ఒక గొప్ప కార్యానికి మనం సహకారులుగా నిలబడదాం అనుకోవటం కానీ ఇలాంటివేవి వాళ్ళ జీవితాల్లో ఉండవు ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు లేవు అంటే వాళ్ళు కేవలం ధనాన్ని మాత్రమే ప్రేమిస్తారు అందుకే అన్నాడు ప్రభు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందారట విస్మయం పొందారు ఆశ్చర్యపోయారు ఎందుకు శిష్యులు విస్మయం పొందారు అంటే దానికి ఒక పెద్ద రీజనే ఉంది ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన బోధతో వాళ్ళకి క్లాషెస్ వచ్చేసే అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాటలకి ధర్మశాస్త్రంలో ఉన్న మాటలకి వీళ్ళు ఇప్పటి వరకు చదువుకున్న మాటలకి క్లాషెస్ వచ్చి అర్థం చేసుకోలేక విస్మయం అర్థం చేసుకోలేకపోయారు అంటే సామెతల గ్రంథం ఎనిమిది ఇరవై ఒకటిలో ఒక మాట ఉంది చదవండి అది సామెతల గ్రంథం ఎనిమిది ఇరవై ఒకటి నన్ను ప్రేమించు వారిని మరి ఆ మాట యేసు వారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు యేసుప్రభువారు ఏం చెప్తున్నారు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని అన్నారు కానీ సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సులుము నేను రాశాడు నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలనుగా చేయును వారి నిధులను నింపుదురు పదమూడు ఇరవై రెండు కూడా చదవండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదమూడు ఇరవై రెండు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును ఇవన్నీ చదువుకున్నారండి వాళ్ళు ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు శాస్త్రులు పరిచయలు కూడా ఆయన అపహాస్యం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆస్తి కుద కుదరద కుదరదు అంటాడు ఏంటి ఆస్తి గలవారు దేవుని రాజ్యాలు ప్రవేశించారు అంటాడేంటి పూర్వం నుండి కూడా ఏమేమి వ్రాయబడింది ప్రవక్తల గ్రంథాల్లో పూర్వం నుండి కూడా ఆస్తి దేవుడిచ్చేదనే రాయబడింది ఆశీర్వదిస్తాడని రాయబడింది అబ్రహాంకి ఇవ్వలేదా ఇస్సాకి ఇవ్వలేదా యాకోబ్కి ఇవ్వలేదా మనకివడా ఇప్పటికీ నడుస్తుంది కదా శాస్త్రుల పరిశీలి తరం అది సావలేదు ఇంకా ఇంకా నడుస్తుంది సో ఇలాంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఒక్కసారిగా విస్మయం ఉందారట ఏంటి ఈయన బోధ ఎలా ఉంది పాతని బంధన ప్రవక్తలేమో ఇలా బోధించారు ఈయన నేను దేవుని కుమారుని మెసి అని అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈయనేమో ఆస్తి గలవారు దేవనరాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అంటాడేంటినా విరుద్ధంగా మాట్లాడుతున్నాడేంటినా అని వాళ్ళు ఏమయ్యారట విస్మయముందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా క్లారిటీ ఇస్తున్నాడు అనమాట తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచువారు అది విషయం ఆస్తి గలవారు అంటే అర్థం ఏంటి ఆస్తినే నమ్ముకుని దాని మీదే నమ్మకం పెట్టుకున్నవారు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా నువ్వు దాన్ని అనుకో నీకు ప్రాబ్లం లేదు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా కూడా నువ్వు దాన్ని ఏం చేయట్లేదు నమ్మట్లేదు దాని మీద కాదు నీ నమ్మకం నీ నమ్మకం ఎవరి మీద దేవుని మీద అది ఎలాగూ వ్యర్థమైపోయేదని అది ఎలాగూ నీకు ఉపయోగపడదని అది ఎలాగూ నీతో ఉండదని నీకు క్లారిటీ ఉంది కొన్నేలి ఆస్తి గలవాడా కాదా దేవుని రాజ్యంలో ప్రవేశించాడా లేదా డిఫరెన్స్ అర్థం కావాలి ఏసుప్రభువారు అందుకే ఇందాక నుంచి చెప్తున్నాను ఏసు ప్రభువారి మాటల్లోని ఆ లోతైన సత్యం అర్థం కాకపోతే ఆయన బా ఆయన ఆయన బోధే అర్థం కాదు మనకి అందుకే ఒక వచనం చదివేసి నాకు అర్థమైపోయిందని ఎప్పుడు అనుకోకూడదు విస్మయానికి ఎందుకు గురయ్యారంటే యేసుప్రభువారి మాటల్లోని సారాంశం అర్థం కాలేదు చాలామంది ఆ సారాంశాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉండరు చాలామంది పై పైన వాక్యం నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు లోతుకి వెళ్ళలేరు వాళ్ళకి అర్థం కాదు చెప్పినా అర్థం కాదు ఆ లోతుల్ని తెలుసుకోగలిగేంతటి సామర్థ్యం కానీ ఆ భావజాలం కానీ వాళ్ళలో ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం ఇక్కడ యవనస్తుడు ఆస్తినే నమ్ముకుంటున్నాడు దేవుణ్ణి నమ్మట్లా ఆస్తిని నమ్మి ఏం కావాలంటున్నాడు మళ్ళీ నిత్య జీవంలో వారసత్వం కావాలంటున్నాడు దేవుణ్ణి నమ్మిన వాడు ఆస్తిని నమ్మడు ఎందుకంటే నా పుట్టుక వెనక నేను లేను నా బ్రతుకు వెనక నేను లేను నా చావు వెనక నేను ఉండను నా ఆస్తి వెనక కూడా నేను లేను ఇచ్చెను ఎహోవాయే తీసుకునిను ఎహోవా ఇచ్చెను ఎహో కొరకు వాడుకొనిను నా దేవుడు ఇచ్చాడు నాకు నా దేవుడు తన పని కొరకు వాడుకుంటున్నాడు వండర్ఫుల్ కాన్సెప్ట్ అది దావేది గారి దగ్గర అదే నేర్చుకున్నాం మనం మేము ఏదైతే ఈరోజు నీకు ఇచ్చామో నీ పని కొరకు ఇచ్చామో అదంతా కూడా నీవు మాకు ఇచ్చినదే మేం కొత్తగా తెచ్చినదేమీ లేదు నీవు మాకు ఇచ్చినదే నీ పని కొరకు మేము ఇచ్చి ఉన్నాము అందులోనిది కొంత మాత్రమే నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడు కాబట్టి ఇక్కడ ఆస్తి గలవారు అనగా ఆస్తి ఎందు నమ్మిక వారు ధనవంతుడి దేవుని రాజ్యంలో ఒంటి సూది బిజ్యంలో దూరతుందేమో కానీ ధనవంతుడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ధనము మీద ఏమి ఉంచినవాడు నమ్మిక ఉంచినవాడు దాని కొరకు మాత్రమే ఆరాట పడుతున్నవాడు అర్థమవుతుందా రైట్ ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకంటే కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనని అడిగిరి వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే ఒక మనిషికి ఇది అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే యేసు ప్రభువారి మాటల్లోని ఆంతర్యం ఆ రోజున్న శాస్త్రులకు అర్థంగాక పరిశైలకు అర్థంగాక ఆ లోతైన జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థాయి లేక వాళ్ళు ఆత్మకేం సంపాదించుకోకుండానే చచ్చిపోయారు మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్నాడంటే ఇక్కడ ఏసుప్రభువారి దృష్టికోణంలో దేవునికి సమస్తము సాధ్యము అనే యేసు ప్రభు వారి దృష్టికోణంలో ఒక లోతైన సందర్భం రాయబడింది యోహానుశ వార్త పదవా అధ్యాయము ముప్పై నాలుగో చూస్తే యోహానుస వార్త అధ్యాయము ముప్పై నాలుగో వచ్చును అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానిరదగదా దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పినాడలా చూసారా ఎవరికి సాధ్యం ఇది మనుషులకు అసాధ్యం కానీ ఎవరికి సాధ్యం దేవునికి సాధ్యం ఎవరు దేవుడు ఈ దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవము దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములు అంటున్నాడు ప్రభు అంటే వాక్యంతో ఎవరైతే హృదయాన్ని నింపుకున్నారో వాళ్ళకి సమస్తం సాధ్యమే వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకి సమస్తం సాధ్యమే వాక్యాన్ని ఎవరైతే అనుసరించట్లేదో వాళ్ళకది సాధ్యం కాదు కాబట్టి ప్రియులరా లోతైన ఈ సంగతిని మనం ఆలోచిస్తే మన ఆత్మకు కావాల్సిన ఆస్తిని ఈ భూమి మీద ఉండగానే మనం సంపాదించుకోవాలి సత్క్రియలు అనుదనము గలవారై వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు లోకమునకు మంచి పునాది రాబోవు జీవమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుని వారై ఉండాలి అర్థమైందా ఆ మధ్య నేను ఎల్ఐసి కట్టాను ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కడతాను ప్రీమియం వచ్చినప్పుడల్లా ఇన్సూరెన్స్ కట్టాలి చాలా రోజులు అవుతుంది గట్టి సో ప్రతి సంవత్సరం గుర్తు మనకు గుర్తు చేస్తారు వాళ్ళు వస్తారు ప్రీమియం కట్టించుకుంటారు పోతారు ఎందుకు మనం ప్రీమియం కట్టాము ఎల్ఐసి పాలసీ ఎందుకు తీసుకున్నాం మనం ఇప్పుడు మనకు ఉపయోగపడద్ధనా కాదు కదండి మనకు ఉపయోగపడుతుందని కాదు ఈ ఈ జీవితానికి పనికి వస్తుందని కాదు ఒకవేళ పనికొస్తే రావచ్చు ఎప్పుడో తెలియదు కానీ ముఖ్యంగా మనం పాలసీలు ఎందుకు తీసుకుంటాం అంటే మనం సడన్గా పోయినా మన ఎనుకున్న వాళ్ళకి కొంత ఆసరా ఉంటుంది అన్నట్టు చాలామంది పాలసీ తీసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం మనకు ఏదైనా సడన్గా రాకూడని వ్యాధి ఏదైనా వస్తే దానికి ఉపయోగపడుతుందని ఏం తీసుకుంటాం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఇదంతా ఈ క్షణానికి ఉపయోగపడేదా రాబో కాలానిక దేన్ని దృష్టిలో పెట్టుకుని చేసాం ఈ పనులన్నీ ఇవన్నీ రాబో కాలమునకే తప్ప ఈ కాలానికేమి ఈ రోజుకు ఉపయోగపడేవి కావు ఈ రోజుకి ఇప్పుడు నేను నువ్వు ఎల్ఐసి పాలసీ కడితే ఈ రోజు నీకేం ప్రయోజనం లేదు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కడితే ఈ రోజు నీకేం ప్రయోజనం లేదు ఇదంతా నువ్వు దేనికోసం చేసావంటే రాబో కాలానికి చేసావు సో ఇప్పుడు నువ్వు చేసేటువంటి సత్క్రియలు కూడా ఇప్పుడు నువ్వు కష్టపడే కష్టం కూడా ఇప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు కూడా ఆత్మకు ప్రయోజనకరమైనదే తప్ప శరీరానికి కాదు ఇప్పుడు ఒక్కసారి పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారేమో మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు మీ ఆత్మను మీరు నాశనం చేసుకోవద్దు ఒక్క క్షణంలో బయటకు వచ్చేస్తాం మనం ఓన్లీ వన్ మినిట్ ఏ ఓన్లీ వన్ సెకండ్ ఒక సెకండ్లో బయటకు వచ్చేస్తాం మన శరీరంలో నుంచి వేరైపోతాం వెళ్ళిపోతాం ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోతాం అక్కడ మంతులు నెమ్మది పొందే ప్రాంతం ఉంది ఇతరులు బాధ అనుభవించేటువంటి వేదనకరమైన స్థలం కూడా ఉంది ఎక్కడికి మనం వెళ్ళబోతున్నాం అనేది మనకి తెలియాలి ఇక్కడే తెలియాలి సో కాబట్టి ప్రియులరా మన ఆత్మకు కావాల్సిన ఆస్తిని సమకూర్చుకోవాలి మన ఆత్మకు కావాల్సిన ఆస్తిని ఎక్కడే సమకూర్చుకోవాలి చచ్చక ఏం చేయలేం చచ్చక సంపాది చచ్చాక దీనికి సంపాదించాలో దానికి సంపాదించాలో గుర్తుపెట్టుకో చచ్చిన శవం దీనికి సంపాదించలేదు దానికి సంపాదించలేదు సో చావుకు ముందే మనం దీని మాట ఎలా ఉన్నా దీనికి కావాల్సినంత సంపాదించుకోవాలి దానికి కూడా కావాల్సినంత సంపాదించుకోవాలి అందుకే మీరు జ్ఞాన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ సంపాదన గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు అది చూద్దాం ప్రియులరా సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు చదువుదాం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చును సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన బుద్ధి సంపాదించుకునేవాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందు ఏమై ఉన్నవి గుప్తములై ఉన్నవి చదువుకుంటున్నాం కదా బుద్ధి జ్ఞానముల సర్వసంపదులు ఎవరి ఎందట ఆయన యందు గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానము అనే సంపద అన్నాడండి అదే సంపద అంటున్నాడు సంపాదించుకొని అంటున్నాడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు బుద్ధి సంపాదించుకుని తన ప్రాణమునకు ఉపకారి ఎవరికి ఉపకారి ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని అడలలవానికి ఏమి ప్రయోజనము అన్నాడు ప్రభు ఇక్కడ ఉంటున్నాడు భక్తుడు బుద్ధి సంపాదించుకో అది నీ ప్రాణమునకు ప్రయోజనకరమే బుద్ధిని సంపాదించుకో ఆస్తి కోల్పోతావు బుద్ధి కోల్పోవు బుద్ధి సత్క్రియలు చేస్తుంది నీ చేత ఆ సత్క్రియలు నీ నిత్య జీవానికి నడిపిస్తాయి నీలో జాలి దయ కనికరం ప్రేమ ఉపకారం చేసేటువంటి గుణం ఇవన్నీ కూడా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు మేలుకరమైనవే అవి ఉంటే పాపం కాదు అది అవి ఉంటే నువ్వేమో నష్టపోవు ఉంటే నష్టపో మనం మనలో సత్క్రియలను ధనం సత్క్రియలను ధనం అది ఎంత గొప్పదో తెలుసా మీరు అనుకోవచ్చు చాలామంది అంటే ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అని వ్రాయబడింది వాళ్ళట వాళ్ళలో వాక్యం లేకపోయినా వాళ్ళకి వాక్యం రాకపోయినా కూడా ఎలా ఉండగోరారట వాళ్ళు బోధకులే ఉండగోరి ధర్మశాస్త్రోపదేశకులే ఉండగోరు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి ఈరోజు మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే ఇలా సందేశాలు ఇచ్చేవాళ్ళు కానీ నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు ముచ్చట్లు చెప్పేవాళ్ళు లేరు వందలాది మంది ఉంటారు ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత సమయం సమయం వ్యర్థమైపోవడం తప్ప ఒక్క ఆత్మకు కూడా నింపుదల అనేది ఉండదు ఒక ఆత్మను నింపాము అంటే అది మనం ఇతరులకు చేసేటువంటి మేలు వాని క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నాం మనం మన క్యారెక్టర్ని మనం ఏం చేస్తున్నాం అలంకరిస్తున్నాం అందంగా డెవలప్మెంట్ దీన్నే స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటారు ఈ ప్రసంగం విన్న తర్వాత మీలో స్పిరిచువల్గా ఒక డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి అదిని అది నేను మీకు చేసినటువంటి మేలు దేవుడు అలాగే భావిస్తాడు దాన్ని ఓ బోధ కూడా బోధ అనేది ఇతరులకు మేలు చేయుటకే నియమింపబడింది నువ్వు అలాంటి బోధ చేసావు అనుకో ఆ బోధను బట్టి నేను ఏం చేస్తాను ఆనందిస్తాను అందుకే గురువు శిష్యుడు అన్న పదాలు ప్రయోగించారు టీచర్ అండ్ స్టూడెంట్ ఎందుకు ఈ పదప్రయోగం జరిగిందంటే ఒక టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక మంచి మార్గంలో స్టూడెంట్ని ఏం చేయాలి నడిపించాలి అతన్ని బిల్డ్ చేయాలి నేను గొర్రెలకు మంచి కాపరిని పేతురు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను ప్రభు అయితే నా గొర్రెల్ని మంచిగా మేపు నా గొర్రెల్ని ఏం చేయాలి మంచిగా మేపు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా ఎస్ మై లాడ్ ఐ లవ్ యు యూ నో దట్ వెరీ వెల్ యు నో దట్ వెరీ వెల్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మై లాడ్ అని అంటుంటే అంటున్నాడు ఓకే నా గొర్రెల్ని కాయుము నా గొర్రెల్ని మేపుము నా గొర్రెల్ని కాయాలి నా గొర్రెల్ని మేపు మేలు అంటారు దాన్ని ఒక గంట సేపు మీ సమయాన్ని నేను తీసుకున్నాను అంటే ఆ సమయాన్ని అందంగా ప్యాక్ చేసి అందమైన ఆహారంతో నింపి మరలా మీ హృదయాల్లో పెట్టేయాలి ఒక గంట సేపు మీ మెమరీ కార్డు నేను తీసేసుకున్నానంటే ఆ మెమరీ కార్డులో అందమైన డేటా నింపి మళ్ళీ మీ హృదయంలో నేను ఇన్సెట్ చేసేయాలి అదే దేవుని యొక్క ప్రేమ అది దేవుని యొక్క కృప అది దేవుని యొక్క కోరిక కానీ అది ఏమీ లేకుండా వ్యర్థంగా మాట్లాడేసి వ్యర్థంగా ఒక గంట గడిపేసి వ్యర్థమైన విషయాలు మీకు బోధించేసి శరీర సంబంధమైన విషయాలు మీకు బోధించేసి మిమ్మల్ని శరీర సంబంధాలుగా మార్చేసి లోకం మీద వ్యామోహం కలిగిన వారిగా మార్చేసి లోకం మీద ఆరాటం కలిగిన వారిగా మార్చేసి ఆదివారం నేను మిమ్మల్ని అందరినీ పాడు చేసి పంపించేశాను అనుకోండి బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండు అన్నాడు కాబట్టి అలా ఎప్పుడూ చేయకూడదు కానీ చాలా అదే వాళ్ళు ఏం బోధిస్తున్నారో వాళ్ళకి తెలియదు ఎందుకు బోధిస్తున్నారో వాళ్ళకి తెలియదు ఏ విషయం మీద బోధిస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు వాళ్ళ బోధలో ఒక క్లారిటీ లేదు ఆ బోధ వల్ల ఎవరికి ప్రయోజనం కూడా లేదు అలాంటి బోధలు బోధకులు బాధకులుగా మారిపోయి దేవుణ్ణి శోధిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం ప్రియుల కానీ మీరు ఎంత అదృష్టవంతులో ఒకసారి మీరు ఆలోచించండి నేను ఒక బై ఒక మెకానిక్ దగ్గరికి ఇది వరకు నాకు ఒక పల్సర్ బైక్ కొత్తలో కొనుక్కున్నప్పుడు రెండు వేల ఆరులో అనుకుంటాను పల్సర్ బైక్ కొనుక్కున్నప్పుడు ఎవడబడితే అక్కడికి ఇచ్చేవాడిని కాదు బైకు ఎందుకంటే కొత్త అప్పట్లో పల్సర్ అంటే గొప్ప సో ఇప్పుడు ఎవడికివ్వాలి బైక్ అంటే ఇక్కడ ఎక్కడ సమర్థులు లేడు మన దగ్గర ఉన్నట్టే మన దగ్గర ఉన్నటువంటి మెకానిక్లు ఎవరు కరెక్ట్ కాదు ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలంటే రాజమండ్రిలో ఇవ్వాలి ఆవిడ పోయేవాళ్ళం చిన్నది వచ్చినా సరే చివరికి ఇంజినీర్లు మార్చాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాలి రాజమండ్రి పోవాలి అక్కడికి వెళ్ళి మార్చుకుని రావాలి ఎందుకు ఇప్పుడు కూడా చాలా మంది కార్లు ఇవి కొంటారు ఎక్కడ పడితే అక్కడ రిపేర్ చేయించాలి ఎక్కడికి వెళ్ళిపోతారు డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోతారు ఎందుకు షోరూమ్కి వెళ్ళిపోతారు కంపెనీ వాడు ఎప్పుడు కూడా సాదాసిదా మెకానిక్ని పెట్టుకోడు వాడు పరీక్షించిన తర్వాతే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మంచి మెకానిక్ని పెట్టుకుంటాడు కాబట్టి మన నమ్మకం ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ మనం ఎంత దూరం అయినా పర్లేదు కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి షోరూమ్కి వెళ్ళే బండి బాగా చేయించుకోవాలి మనం ఈరోజు మరి వాక్యం వినడానికి క్వాలిఫికేషన్స్ ఏమీ లేవండి క్వాలిఫికేషన్ అంటే ఏంటి ముందు వినాలి కదా ఆ వ్యక్తి బోధ వినాలి ఆ వ్యక్తి బోధ విని బోధ యథార్థమైనదా కాదా నమ్మకమైనదా కాదా నిత్యజీవానికి నడిపించేదా కాదా స్పిరిచువల్గా ఉందా లేదా బైబిల్ని అనుసరించి బోధిస్తున్న బోధ కాదా లేక ధనాపేక్షణకి పెట్టే వేషాన్ని ఏమైనా వినియోగిస్తున్నారా మనం ఒక గంట సేపు ఈ మెమరీ కార్డు అతనికి ఇచ్చేస్తే దేంతో నింపి మళ్ళీ మనకి ఇన్సెట్ చేస్తాడు చాలా ప్రమాదం తెలుసా మీ మెమరీ కార్డు ఇచ్చేడు అనేది మెమరీ కార్డు ఇచ్చేడు బోధ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు గంటసేపు మెమరీ కార్డు తీసేసుకుంటున్నాం మీ దగ్గర ఇప్పుడు మీ అందరి మెమరీ కార్డు నేను తీసేసుకున్నానా లేదా ఇందాక ఓ పావు గంట వస్తా తీసేసుకుందా ఇప్పుడు గంట గంట ఉన్నారో నేను తీసేసుకుంటున్నాను మీ మెమరీ కార్డు తీసేసుకుని మేము ఏం చేస్తాను ఇప్పుడు ఖాళీగా ఉండి ఇదిగో బాబు నా మొబైల్ ఇందులో మెమరీ కార్డు తీసుకో అంటే అది నా కంప్యూటర్ తగిలించి ఒకటే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అందులోకి ఏం పేస్ట్ చేస్తున్నాను నేను దాని మీదే ఆధారపడి ఉంది నీ జీవితం గుర్తుపెట్టుకో ఇప్పుడు అది పెట్టుకెళ్ళి మొబైల్ వేసేసావు మొబైల్ వేసేసావు అప్పుడు ఏం చేసావు ప్లే చేసావు ప్లే చేస్తే అదే ప్లే అవుతుంది లైఫ్లో ఇప్పుడు మనం వినే బోధ ఎక్కడ ప్లే అవుతుంది మన లైఫ్లో ప్లే అవుతుంది అందుకే బోధ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలంటాడు యేసు ప్రభు మాట్లాడుతూ మార్క్స్ వార్త నాలుగు ఇరవై నాలుగులో మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి నాయన మీకేం కాపీ చేస్తున్నారో చూసుకోండి జాగ్రత్తగా ఏది పడితే అది మీ మెమరీ కార్డులో కాపీ చేసేస్తే ఏమవుతుంది అప్పుడు అదే ప్లే అవుతుంది అదే ప్లే అవుతుంది అందులో చెత్త అంతా కాపీ చేస్తారనుకోండి ఆ చెత్త అంతా ప్లే అయిపోయి మన జీవితమే చెత్త చెత్తగా మారిపోతుంది అందుకే బోధ విషయంలో భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అక్షయ ఆహారం మనం భుజిస్తున్నాం కానీ ఈరోజు చాలామందికి అదేమి లేదండి చర్చ్ అంటే చర్చి వాక్యం అంటే ఏదో వాక్యం విన్నామంటే విన్నాం వెళ్ళామంటే వెళ్ళాం వచ్చామంటే వచ్చాం మా మెమరీ కార్డు ఎవరికైనా ఇచ్చేస్తాం మా మెమరీ కార్డులో ఎవరైనా ఏదైనా కాపీ చేసుకోవచ్చు మా హార్డ్ డిస్క్లో ఎవరైనా ఏదైనా పేస్ట్ చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం ఇంకా అంటే ఇదేదో వీ వీధి చివరు ఉండే చెత్తబుట్ట అంటేది వీధి చివరి ఒక చెత్తబుట్టు ఉంటుంది మన అందరూ వీధిలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం అందులో వేస్తాం బండి వచ్చినప్పుడు బండిలో కూడా తీసుకెళ్ళిపోతుంటాడు మున్సిపాలిటీ బండి వస్తుంది అందులో ఉన్నదంతా పోగేసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు మన మైండ్ అలా మార్చేసుకుంటామో మనం వద్దు ప్రియులరా మన మైండ్ దేంతో నింపుకోవాలని చెప్తున్నాడు బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును బుద్ధి జ్ఞానముల సర్వసంపదులు ఆయన ఎందే గుప్తములై ఉండాలి చూడండి సామెతల గ్రంథం పదహారు పదహారు కూడా చూద్దాం సామెతల గ్రంథం పదహారు పదహారు అపరంజిని సంపాదించుటకంటే కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతో శ్రేష్టం ఎక్కడ దొరుకుతుంది ఇది సరైన సమర్థవంతమైన బోధకుడు దొరికితే దొరుకుతుంది మనకిది లేకపోతే దొరకదు బోధకుడు కాపరి సరైన వాడు కాకపోతే గొర్రెలకు ఏమేలు జరగదు అందుకే నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలనికాయి ఎంత అద్భుతమైన సందర్భం దాగుందో తెలుసా అక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తే పేతురు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు డూ యూ లవ్ మీ రియల్లీ ఎస్ మై లార్డ్ ఐ లవ్ యూ రియల్లీ నిజంగానే ప్రేమిస్తున్నాను అయితే నా గొర్రెల్ని మేపు నా గొర్రెల్ని మేపు వాటికి మంచి ఫీడింగ్ ఇవ్వు నిజంగా ప్రేమించిన వాడు మంచి ఫీడింగ్ ఇస్తాడు నిజంగా ప్రేమించిన వాడు మంచిగా ఫీడ్ చేయడు మంచి ఆహారం పెట్టడు తన స్వార్థం కోసం గొర్రెల్ని బలి చేస్తాడు తన స్వలాభాపేక్ష కోసం మాట్లాడుతుంటాడు ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తాడు అబద్ధములు మాట్లాడతాడు వంచకుడై ధనము సంపాదించుటకు ప్రయాసపడతాడు వంచకుడై ధనము సంపాదిస్తాడు వంచన మాటలు మాట్లాడతాడు నీతిమంతుని వేషం ధరిస్తాడు ప్రగల్భాలు పలుకుతుంటాడు మోయలేని బరువులు మోపుతూ ఉంటాడు అలా మన మెమరీ కార్డు ఇచ్చేసాం ఆ సంవత్సరాల తరబడి అందులో డేటా వేస్తానే ఉంటాడు ఇంక మనం నల్లగా అయిపోతామండి అప్పుడప్పుడు హార్డ్ డిస్క్ కాలిపోద్ది అందులో ఇంక డేటా ఎక్కించలేము ఉన్నదాన్ని తీగలేము అన్నట్టు అయిపోద్ది ఒక్కోసారి ఎర్ర వచ్చేసింది ఇంక పని చేయదు అది అలా రెండు మూడు పోయేమో మామూలు సో ఇంక అందులోకి మనం ఏమి ఎక్కించలేము ఏం కాపీ చేయలేము అందులో నుంచి బయటికి ఏవి తీసుకోలేము ఎందుకంటే ఇంకా అది పనికి రాదు అన్నట్టు అనమాట ఇంకా డేటా వేస్ట్ అన్నట్ట ఇంకా ఆ మెమరీ నల్లగా అయిపోయి ఇంకా జీవితం అంతా అలాగే గడుపుతుంది అది ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వ్యర్థమైన ఎక్కించి 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 వదిలేశారు అందుకే ఇప్పుడు చూడండి చాలా మందిని మనం మార్చలేము మన వల్ల కాదు అయ్యో మన వల్ల అసలు కాదు ఏమన్నా ఆయనే మా దేవుడు అంటారు అంతే ఇంకా అలా కాదురాయన అది అబద్ధం రా మోసం రా మాయర అంటే షటాప్ ఇంకో మాట మాట్లాడమంటే మర్యాద ఉండదు అంటారు సో అలా చాలామంది ఈరోజు అయిపోయారంటే కారణం ఎన్నో రోజులుగా ఒక డేటా వాళ్ళ వాళ్ళ గర్భంలోనికి ఏమవుతుంది హృదయ గర్భంలోనికి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు మారటం అసాధ్యం కాబట్టి బ్రీలరా మనం సంపాదించాల్సింది ఏంటో చాలా జాగ్రత్తగా చూడండి అపరంజిని సంపాదించేటటువంటి అపరంజి అంటే బంగారం అంటే ఏంటి బంగారము సంపాదించట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండి సంపాదించుటకంటే కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు సామెతల గ్రంథం పదమూడు పదిహేనులో కూడా సుబుద్ధి దయను సంపాదించును అంటాడండి సుబుద్ధి ఏం చేస్తుందట దయను సంపాదిస్తుంది అలాగే నాలుగు ఏళ్ళలో కూడా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచ్చినలో కూడా జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయూ ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటాడు అంటే భూమి మీద ఉన్న సంపాదన అంతా ఇచ్చేసి కూడా ఏం సంపాదించుకోవాలట ఆ పరలోక సంబంధమైన బుద్ధి సంపాదించుకో ఎందుకంటే ఈ ఈ సంపాదన కంటే ఆ సంపాదన గొప్పది అంటాడు కొంతమంది వాక్యం వినడానికి రెండు అంటే ఆదివారం కదండి కుదరదండి బిజినెస్ అండి మాది ఏంటట అది బిజినెస్ రెండు పోటీకి నిలబడ్డాయి అనమాట శరీరం సంపాదించమంది ఆత్మ సంపాదించమంది దేంట్లో దేనికి దేని కోటేశాం మనం బిజినెస్ దేనికి శరీరమాను సంపాదించుకో ఆత్మాను అడుక్కు తిను మరి అంతే ఏం చేయలేము ఇంకా శరీరం నువ్వు ఏం చేసుకో సంపాదించుకో ఇది నీ టైం ఎందుకంటే తర్వాత ఇంక నీకు అసలు టైమే ఉండదు శరీరమాను సంపాదించుకో వెళ్ళు పని పని మానొద్దు మీటింగులు అని చెప్పి పని మానవద్దు వాక్యం అని చెప్పి పని మానొద్దు ఆదివారం అని చెప్పి నువ్వు పని మానొద్దు వాక్యం కోసం వెళ్ళొద్దు మరేం చేయాలి ముందు సంపాదించు లైవ్ ఉంది కదా లైవ్లో కూడా ఎలా వింటాం కిరాణ కొట్టయితే పొట్టలు కడి తినేద్దాం లేకపోతే ఏదైనా బిజినెస్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ బిజినెస్ అయితే కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ వినేద్దాం మనమైతే ఇంకోటి ఏదో చేసుకుంటూ గేదెల దగ్గర తినేద్దాం తినేద్దామంటే పాలు పిండుకుంటూ అనేమో ట్రాక్టర్ నడుపు తినేస్తాడు ఈమో లారీ నడుపుకుని తినేస్తాడు మొత్తం మీద మనం అసలు మేము అన్ని పడవల మీద చక్కగా అర్థం కావాలనుకుంటాం కానీ వేయలేమండి వేయలేం అవ్వదు అది మనం ఒక సమయాన్ని ప్రభు కోసం ఇచ్చి ఆ సమయంలో మనం అక్కడికి వెళ్ళి కూర్చుని మన హృదయాన్ని అక్కడ కేంద్రీకరించి వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని మన బ్రతుకు దిద్దుకొని ప్రభువానాన్ని ఇలా తీర్చిదిద్దుతున్నందుకు కృతజ్ఞతాస్థుతులు తండ్రి అనుకునే సమయాన్ని మనం ఏం చేసుకుంటామంటే దుర్వినియోగం చేసుకుంటాం అందుకే మన జీవితాల్లో సత్క్రియలు కనబడవు మనం ఎవరికి మేలు చేసే మాటలు మాట్లాడలేకపోతున్నాం సత్క్రియ నిజమే కదా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది సత్క్రియ కాదా ఇక్కడ ఇంతమంది హృదయాలు ఇంతమంది మెమరీ కార్డులు ఇచ్చేసి కూర్చున్నారు ఒకేసారి కాపీ పేస్ట్ అవుతుంది ఇంతమంది ఇన్ని మెమరీ కార్డులను కాపీ పేస్ట్ చేస్తున్నామంటే ఇది ఒక్కటి శాతాన్ని వాడుకున్నాడు అనుకోండి ఇంతమందిని ఉగ్రవాదులుగా కూడా మార్చేయచ్చు మరి మార్చేయలేదా నిన్న ఒక విచిత్రమైన సంఘటన అందరూ మాట్లాడారు చాలామంది మాట్లాడారు చెల్లెమ్మ కూడా మాట్లాడింది ఎవరా వాళ్ళు మదనపల్లిలో ఏదో ఒక సంఘటన జరిగింది చిత్తూరు జిల్లాలో ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులే చంపేశారన్న వార్త విని అందరూ నిర్గాంతపోయి అమ్మో మూడబ మూడభక్తి మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు బారినబడేలా అయిపోయారు క్రైస్తవ్యంలో లేరా మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు ఇస్లాంలో లేరా మూఢనమ్మకాలు కలిగిన వారు ఇలాంటి సంఘటనలు మనకేమైనా కొత్త ఇలాంటివి ఎన్నో విన్నాం ఇప్పటి వరకు సిలువు వేసుకుని ప్రభు నన్ను సిలువు వేసుకోమన్నాడని చెప్పిన వ్యక్తులు లేరా ప్రభువే నన్ను సిలువ వేసుకోమన్నాడని చెప్పిన వాళ్ళు లేరా చనిపోతే రోగం వచ్చిన బిడ్డను అలాగే మంచం మీద ఉంచేసి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ప్రభు స్వస్థపరుస్తాడు ప్రభు వెళ్ళొద్దన్నాడు ఇక్కడే పడుకోబెట్టమన్నాడు అని చెప్పి ప్రార్థనను రాసి 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 బిడ్డని చంపేసిన గొప్ప గొప్ప విశ్వాసులు మూఢ విశ్వాసులు లేరా ఉన్నారు మనకు అవి కనబడు ఇప్పుడు ఇంకో మతంలో ఏదో జరిగిందంటే మాత్రం ఈ మతం వాళ్ళు ఆ మతం గురించి మాట్లాడతారు ఈ మతంలో ఏదో జరిగింది అనేసరికి ఆ మతం వాళ్ళు ఈ మతం గురించి మాట్లాడతారు మూఢ విశ్వాసాలు ఎక్కడ లేవు చెప్పండి ఎవడు తన హృదయాన్ని శాతానికి అప్పగిస్తాడో వాని హృదయంలో ఏముంటాయి మూఢ విశ్వాసాలు ఉంటాయి ఎవడో విభూతి కట్టుకున్న వాడిని గురించి నువ్వు మాట్లాడతావు కొబ్బరి నూనె తాగుతున్న వాడి గురించి మాట్లాడవా విభూతి కట్టుకోవడం మూఢ విశ్వాసం అని చెబుతున్నావు నువ్వు కొబ్బరి నూనెతో గుర్తేసుకోవడం కూడా మూఢ విశ్వాసం అని ఎందుకు అనుకోవు కదా ఎవరో ఇంటి ముందు జెండా కట్టుకుంటే మూఢ విశ్వాసం అని చెప్పే నువ్వు నీ తల మీద ఐదు రూపాయలు ఖర్చు కొనుక్కుని మరీ పెట్టుకున్నావు కదా ఎవరో ఒక ఆయన వచ్చి ఇందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెబితే అది మూఢ విశ్వాసం అని ఎందుకు అనుకోవు అంటే నీ వరకు వచ్చేసరికి ఏమో నీది విశ్వాసం అవతల వాడికి వచ్చేసరికి ఏమో అది మూఢత్వం అంటే అది తప్పు మూఢత్వం చాలామందిలో ఉంది ఇంచుమించు అన్ని మతాల్లోనూ కనబడుతోంది ఎక్కడ దేవుని మాట నివసించదో ఆ హృదయం మూఢత్వంతో నిండుకునే ఉంటుంది వాళ్ళు పిల్లల్ని చంపేయటం కాదు ఇలాంటి వాళ్ళు సృష్టిలో చాలామంది ప్రాచీన కాలం నుండి కూడా వస్తూ వచ్చారు ఉంటూ వచ్చారు నాలుకల్లో సోలాలు గుచ్చేవాళ్ళు ఒళ్ళు చీరుకునేవాళ్ళు ఇతరులను కొట్టేవాళ్ళు ఇతరులను హింసించే వాళ్ళు పిల్లల మీద కాళ్ళేసి తొక్కేవాళ్ళు తల మీద కాలేసి తొక్కేవాళ్ళు శరీరాన్ని బాధించుకునేవాళ్ళు శరీరాన్ని ఇబ్బందులకు గురి చేసుకునేవాళ్ళు ఒక మూఢమైన విశ్వాసాన్ని నమ్మి తమ బ్రతుకును పాడు చేసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఎప్పటికీ మూఢ విశ్వాసాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అలాంటి మూఢ విశ్వాసం పడి వాళ్ళు చచ్చిపోయారు అంటే వాళ్ళ హృదయంలో ఉన్న మెమరీ కార్డ్ని ఎవడో కాపీ చేశాడు కాపీ చేసి అందులోకి ఏం పేస్ట్ చేశాడు దుర్మార్గత అజ్ఞానము అంధకారము భయంకరమైన లోక సంబంధమైన చెత్త అంతా ఆ హృదయము అనే మెమరీ కార్డులో పేస్ట్ చేసేసాడు అందుకే వాళ్ళు అలా మారిపోయారు మానసిక వికలాంగులు వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు లోక సంబంధంగా పిహెచ్డీలు చేసి ఉండొచ్చు ప్రొఫెసర్స్ అయ్యి ఉండొచ్చు చాలా చదువుకున్న వాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళ మెమరీ కార్డు ఎవడో పాడు చేసేసాడు ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళు జిహాద్ పేరుతో చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు ఇతరులను చంపడానికి సిద్ధపడుతున్నారు అంటే అది మూఢత్వం కాదా మరి అది దేవుడు చెప్తాడా వాళ్ళని చంపేస్తే నన్ను నాకు నువ్వు సేవ చేసినట్టే అని ప్రభు చెప్పారు కదా దేవుని సేవ మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేకున్న కాలము వచ్చి చున్నదన్నారు చూసారా నీ మెమరీ కార్డు పాడు చేసేస్తే ఇక్కడ ఇంతమందిని ఉగ్రవాదులుగా మార్చేయచ్చు ఒక బోధకుడు ఓ బోధకుడికి మనం మెమరీ కార్డు ఇచ్చి కూర్చున్నాం ఆ బోధకుడు ఏం చెప్తే అది మనసులోకి ఎక్కించుకుంటున్నాం అప్పుడు నేను ఉగ్రవాదిగా మార్చేయిచ్చు ఆ బోధకుడు మంచివాడుగాను మార్చొచ్చు చెడ్డవాడిగా మార్చొచ్చు ఉత్తముడుగాను మార్చు ఈరోజు వాళ్ళ జీవితాలలో అయిపోయింటే కారణం ఈరోజు ఎంతోమంది బ్రతుకులు మూఢ విశ్వాసాల్లో నలిగిపోతున్నాయి ఇప్పటికీ కన్నె పిల్లల బలి లెంక బిందల కోసం పిల్లల బలి మూడ మూఢ విశ్వాసాలు ఇవి నరబలి ఇవన్నీ ఎక్కడివి మూఢత్వం మూఢత్వం మనవాళ్ళు కూడా సిలువు పట్టుకుని ఊరేగడంలువు మోయడం సిలువు వేసుకోవడానికి సిద్ధపడ్డం రోగం వచ్చిన నేను మందులు వాడినని భీష్మించి కూర్చునే వాళ్ళు ఆ మనవాళ్ళని నేను అన్నందుకు నన్ను క్షమించండి నా మాట వెనక్కి తీసుకుంటున్నాను అంటే క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు అంటే బాగుంటుంది సో వాళ్ళు కూడా ఇలాంటి మూఢ విశ్వాసాలతో ముందడుగేస్తున్నప్పుడు మరి అది మూఢత్వం కాదా అలా చచ్చిపోయిన వాళ్ళు లేరా ఎందుకు ఇలాంటి పరిస్థితి సమాజంలో దాపురించింది అంటే మెమొరీ కార్డులో ఎక్కించిన డేటా నీ మెమొరీ కార్డులో ఏదో డేటా ఎక్కించేస్తే అదే నీ జీవితంలో కనబడుతుంది ఆ ఆలోచనలే నీ బ్రతుకులో కనబడతాయి అలా నీ ఆలోచనలు పాడు చేసే బోధలు వాళ్ళు చేస్తున్నారు ఆ బోధలు చాలామంది వింటున్నారు ఆ బోధలు విని అలా తయారైపోతున్నారు ఆ బోధలు విని అలా తమ బ్రతుకుల్ని నాశనం చేసేసుకుంటున్నారు అందుకే ఆ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మూఢనమ్మకాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇలాంటి మూఢ విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి రైస్ పుల్లింగ్ అని ఒకటి వచ్చింది అమలాపురంలో అనుకుంటున్న ఒక డాక్టర్ గారి కుటుంబం చనిపోయింది దానివల్ల రైస్ పుల్లింగ్ అంటే ఏవో గింజలు ఉంటాయట బియ్యం గింజలు అవి గాలిలో లేస్తాయట లేకపోతే ఏదో పాత్ర పెడితే ఆకర్షించుకుంటాయట అవి నీ దగ్గర ఉంటే కోట్లు కోట్లు వచ్చి పడిపోతాయి పని పాట చేయకుండా గింజలు ఉంటే కోట్లు వచ్చేస్తాయా ఒకడంటాడు పది రూపాయల నోటు ఉందా పాత నోటు ఆ నోటు పట్టుకొస్తే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తారు వాడు ఏం ఏం చేసుకుంటాడు ఆ పాత నోటుతో లక్ష నీకు ఇచ్చాడంటే ఏం చేసుకుంటాడు దాంతో అలా కాదండి రెండు తలకాయలు పామట అండి రెండు తలకాయలు పాము దొరికితే కొన్ని కోట్లు ఇస్తాడట చాలల్లో పడి తిరుగుతుంటారు పిచ్చోళ్ళలాగా రెండు తలకాయల పాము కోసం నక్షత్ర తాబేలు ఆ నక్షత్ర తాబేలు దొరికితే ఇంకా నువ్వు నక్షత్రాల్లో వెళ్ళిపోతావు ఇప్పుడు తాబేలు కోసం తిరుగుతారు పిచ్చోళ్ళు మాదిరిగా పాత రూపాయి బొమ్మ మీదటండి ఎవరో రాములు వారి బొమ్మ మీద ఉంటుందట ఆ రూపాయి వీళ్ళు కొన్ని లక్షలు వచ్చేస్తాయట ఆ రూపాయి కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటారు మొన్న కూడా మొన్న వచ్చి అంటున్నాడు పాత డైనోరా టీవీ ఉంటుంది కదా తమ్ముడు తలుపులు తీసుకునేది అందులో బల్బు ఏదో ఉంటుందట ఆ బల్బు దొరికితేనట్ట కొన్ని కోట్లు ఇస్తున్నారట వెళ్ళైతే టీవీ షాపుల నుండి తిరిగి ఇంకా పాత బల్బు కోటి రూపాయలు ఇచ్చేస్తారు నీకు ఎవడో నీ మెమరీ కార్డులో చెత్త ఎక్కించేశాడు ఎవడో నీ మెమరీ కార్డుని పాడు చేసేసాడు ఎవడో నీ మెమరీ కార్డులో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసేసాడు దాంతోనే ఇలా మూర్ఖులైపోతున్నారు సమాజం ఇలా చెడిపోతుంది సమాజంలో జరిగే ప్రతి దుష్కార్యం వెనక ప్రతి మూఢనమ్మకం వెనక ఉన్న ఒకే ఒక్కటి హృదయాన్ని దేనికి పడితే దానికి అప్పగించటం ఏ బోధకు పడితే ఆ బోధకు అప్పగించటం మదనపల్లిలో జరిగిన ఘటనకు కూడా కారణం అదే వాళ్ళ హృదయాల్ని ఎవరి చేతుల్లో పెట్టేశారు వాళ్ళు వాళ్ళ హృదయాల్లో లేనిపోనిదంతా కాపీ చేసేసారు దాన్ని వీళ్ళు ఫాలో అయిపోయారు మానసిక మూర్ఖులుగా వికలాంగులుగా మారిపోయారు మానసిక రుగ్మతలతో నిండిపోయారు వాళ్ళు ఇక ఏం చేస్తున్నారో తెలియని దుస్థితిలోనికి వెళ్ళిపోయారు ఇలా అన్ని మతాల్లోనూ ఉన్నారు ఎవరినో ఒకరిని అనడం సంస్కారం కాదు అన్ని మతాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు భక్తి అంటారు వాటిని భక్తి పాపం పోవటానికి ఇచ్చే ఇచ్చేవాళ్ళు లేరా గుమ్మ ముందు మరియమ్మ యంత్రాలు యేజుప్రభు యంత్రాలు కట్టేవాళ్ళు లేరా గౌరీపట్నం కొండ మీదకి వెళ్ళి చెట్టికి ముడుపు రా మీ కోరికలు వాళ్ళు లేరా మరి ఇవన్నీ ఏ విశ్వాసాలు గొప్ప విశ్వాసాలా గౌరీపట్నం కొండ మోకాళ్ళ మీద ఎక్కరా నువ్వు అనుకున్న జరిగిపోద్ది అనేవాళ్ళు లేరా మరి ఇవే విశ్వాసాలు గొప్ప విశ్వాసాలా మెమరీ కార్డు పాడు చేశారా నాయన నీ మెమరీ కార్డులో డేటా పాడైపోయింది అందుకే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి బోధకుడు ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి ఆలోచించండి అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ బోధకు పడితే ఆ బోధకు మీ చెవిని ఇవ్వకండి పరీక్షించి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి ఎవరైనా బోధకులే కదా ఎక్కడైనా ఒకటేలా ఏదైనా ఒకటేలా లేని భావజాలంలోకి దయచేసి వెళ్ళకండి అందరూ ఒకలా లేరు అందరూ ఒకలా బోధించరు అందరూ ఒకలా మన హృదయాన్ని దైవ భయంతో సద్వాక్యంతో నింపరు మోసపూరితమైన భావజాలం కలిగిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి మీ ఆత్మకు ఏం కావాలో అది సంపాదించుకోండి జ్ఞానం సంపాదించండి వివేకం సంపాదించండి బుద్ధిని సంపాదించండి వినయం సంపాదించండి దయ జాలి మంచి లక్షణాలు సంపాదించండి అవి ఇప్పుడే మనకు అవసరం సత్క్రియలోని ఆస్తి సంపాదించండి ఆస్తితో మీ జీవితాలు నింపుకోండి తద్వారా నిజమైన ధనవంతులుగా పరలోకరాజ్య ప్రాప్తి పొందుకుంటారు లేదు అనుకుంటే తనను తాను పోగొట్టుకునుట వలన వానికి ఏమీ ప్రయోజనం మరణ నీ ఆలోచన అలా ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా నేను పాడి మీదకి వెళ్ళిపోయే సమయంలో నేను మంచం మీద మరణిస్తూ నా కుటుంబానికి వీడుకోలు పలుకుతున్నటువంటి సమయంలో నేను ఎలా మరణించాలి తెలుసా ఒక దావీదులా మరణించాలి దావీదుకు మరణకాలము సమీపింపగా రాజులు రెండు రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది చాలా క్లియర్గా మా దావీదుకు మరణకాలము సమీపించగా తన కుమారుడైన సొలుమోను పిలిచాడట పిలిచి మాట్లాడటం మొదలుపెట్టాడు మాట్లాడి ఏవేవైతే విషయాలు చెప్పాలనుకున్నాడో అన్నీ చెప్పేసి తను చాలించాడు తన పితరుల యుద్ధకు చేర్చబడిను అని వ్రాయబడింది అలా ఉండాలి మన జీవితం ఆత్మకు సంపాదిద్దాం శరీరానికి కాదు చాలినంత శరీరానికి ప్రవహిస్తాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి ప్రభు మన శరీరానికి చాలినంత ఇవ్వగలడు ఇస్తాడు దాని గురించి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ ఆకాశ పక్షికి లేని బెంగ దేవుని కుమారుడు కుమార్తె నీకెందుకు ఏ భూమృగానికి లేని బెంగ దేవుని కుమారుడివి కుమార్తెవి నీకెందుకు ఏ కీటకానికి ఏ పక్షికి ఏ పాముకి ఏ జలచరానికి లేని బెంగ విచారం నీకెందుకు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి బెంగు ఆత్మకు సంపాదించుకో ఆస్తి సంపాదించుకో ఆత్మకు కావాల్సిన ఆస్తి హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకో దేవునికి సమస్తము సాధ్యమే అన్న సూత్రాన్ని అవలంబించు దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో మరే దైవములన్న మాటను గుర్తించు దాని మీద నిలబడు అలాంటి గొప్ప స్థితిలోనికి ఎదగటానికి నిత్య ప్రయత్నం చేయి నిత్య ప్రయత్నం చేయి ఇలాంటి మంచి మాటలు వింటూ ఉంటే నీ జీవితంలో మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించడం మంచిగా జీవించడం ప్రారంభిస్తావు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలంటే చెయ్యి వెనక్కి తీయవు మనలో కూడా చాలామంది ఒక మంచి పని చేద్దామంటే చెయ్యి వెనక్కి తీసేస్తుంటారు మా కొద్దులండి లేకపోతే దులిపేసుకుని వెళ్ళిపోతుంటారు తప్పది చేయగలిగే సామర్థ్యం దేవుణ్ణికి ఇచ్చాడు అంటే ఆ మంచి పని నువ్వు ఎప్పుడూ ముందుగానే ఉండాలి ఎప్పుడు ముందుగా ఉండి ప్రభ్వా నాకు ఈ మంచి అవకాశం ఇచ్చావు ప్రభ్వా నేను ఈ పని చేస్తాను ప్రభావ నాకు సామర్థ్యం కలుగు చేసింది నువ్వే తండ్రి ఈ మంచి కార్యం చేయడానికి నాకు సామర్థ్యం కలుగు చేసావు ఇంకా నువ్వు సామర్థ్యం ఈ ప్రవ్వ ఇంకా మంచి కార్యాలు నేను చేస్తాను ప్రభ్వా అని చెప్పే స్థితిలో మనం ఎప్పుడు ఉండాలి అంతే తప్ప మంచి కార్యానికి వెనుక తీసే విధంగా ఉండకూడదు ఒక మంచి పని చేయాలి అని అందరూ సంకల్పించినప్పుడు లేదా సంఘం సంకల్పించినప్పుడు ఒక సత్క్రియ చేయాలి అనే సంఘం సంకల్పించినప్పుడు సంఘంలో సామర్థ్యం కలిగిన పిల్లలందరూ వాళ్ళకి తోడ్పాటును అందించాలి సహకారాన్ని అందించాలి తప్ప నాకెందుకు లేని చేయి దులుపుకుని వెళ్ళిపోయేలా ఉండకూడదు అలా ఉంటే నీకు ఆ సామర్థ్యం క్షీణించిపోద్ది తప్ప ఇంకా సామర్థ్యం దేవుడు ఇవ్వడు అర్థమవుతుందా ఇంకా చేయగలిగే సామర్థ్యం దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఇంకా ఎక్కువగా మంచి ప్రేమ మంచి పనులు చేయాలి ఇంకా ఎక్కువ సత్క్రియలు చేయాలి ఇంకా ఎక్కువ మంది హృదయాలను దేవుని మాటలతో నింపాలి అలాంటి ధన్యకరమైన వాతావరణంలో దేవుని పిల్లలైన మీరందరూ నా ప్రియ సహోదరి సహోదరులైన మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను నా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఇంకనూ మిమ్మల్ని ఫలభరితమైన స్థితిలోనికి నడిపించునుగాక ఆమెను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభా మీ పిల్లలకు జీవవాక్యాన్ని అందించినందుకు స్తోత్రం తండ్రి విలువైన మాటలతో వారి హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి వారు విని విడిచిపెట్టే గుంపులో విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి దయగలిగిన మా దేవ మీ వాత్సల్య సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి మీ ప్రేమలో మమ్మల్ని వృద్ధి చేయండి తండ్రి జ్ఞానము వివేకము అనే సంపాదన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందు గుప్తములై ఉన్నవనే వాస్తవాన్ని ఎరిగి సంపాదించుకున్నటకు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభావ మేము ఆస్తి గలవారమే మరణిస్తే మాకు లాభం లేదు కానీ జ్ఞానము వివేకము జాలి దయ కరుణ మీ కుమారుని గుణలక్షణాలు కలిగి మరణిస్తే మాకు లాభమే ప్రభావ అలాంటి ఆస్తి మాకు ఆశ్రయపట్టణం తండ్రి అలాంటి ఆస్తిని సంపాదించుకోమనే మీరు మాతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ వచ్చారు అది అర్థం కాని వారు దాన్ని అపార్థం చేసుకున్నారు ప్రభు ప్రభు అలాంటి స్థితిలో మేము ఉండకుండా మమ్మల్ని కాపాడండి మాకు కావలసిన సమస్తాన్ని మీరు మాకు ఇక్కడ సమకూర్చారు మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషిస్తున్నారు కాపాడుతున్నారు తండ్రి ఆకాశ పక్షుల కంటే భూమి మీద ఉన్న సమస్త ప్రాణుల కంటే మేము మీ దృష్టికి గొప్పవారమే ప్రభావ మీ పోలికలు మమ్మల్ని చేసుకున్నారు మీ స్వరూపంలో మమ్మల్ని అన్నారు మీరు మమ్మల్ని విడువరి అడబారు తండ్రి ఆ జ్ఞానమందు వర్ధిల్లుతూ వివేకమందు వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ మీ పిల్లలు శ్రేష్టమైన వాటిని వెతుకుటకు వారి హృదయం నిలుపుకొనుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రతి విషయంలో ఉదార్య భాగ్యము గలవారమే మిమ్మల్ని సేవించగలిగే భాగ్యం మాకు ఇవ్వమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఐ మెన్ దేవుని పిల్లలరా విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి